హాయ్ ఎవ్రీబడి, ఆలారు ఫైనా. ఈరోజు మనం మాట్లాడే వ్యక్తి ఎవరో కాదు, గన్నవరం బుల్లోడు, ఒకప్పుడు పరిటాలకు అనుచరుడు, భూతుల మంత్రికి జాంజిగిరి దోస్తు కూడాను. ఈపాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉండలా, అతనే వల్లభనేని వంశీ. ఆయన రోజు మీడియాలో కనిపించడు, కానీ కనిపించినప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే ఇరుసుకుపడతాడు. ఈ మధ్య బాబు లోకేష్ మీద గట్టిగానే లక్ష్మీ బాంబులాగా పేలిపోతున్నాడు. అసలు ఆయన గారి ఆ ఎసిడిటీకి కారణమేందో కనుక్కుందామని వంశీ దగ్గరికి వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ షో పంతాట విత్ క్రేజీ బాలు. హలో వంశీ, ఎట్టా ఉండావు? నాకేంటి బాలు, చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా వంశీ. ఏంది, నువ్వేనా గుడ్ బాయ్ లాగా పద్ధతిగా మాట్లాడుతుంది? పద్ధతులు అనేవి పెంపకంలో ఉంటాయి. నేను చాలా సాంప్రదాయకమైన కుటుంబం నుండి వచ్చాను. నిజమా? మరి అంత పద్ధతి అయినోడివైతే ఆ భూతుల మంత్రితో స్నేహం ఎందుకు చేసినట్టు? నా ఉద్దేశంలో స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అది భూతుకో నీతుకో ముడిపడి ఉంటుందని నేనైతే అనుకోను. అది మనసులో నుండి పుట్టేది. ఇంకా స్నేహం గురించి చెప్పాలి అంటే, హోల్డ్ ఆన్, ఇంకాసేపు ఆగితే స్నేహం కోసం సినిమా స్టోరీ మొత్తం చెప్పేలా ఉన్నావు. అది పక్కన పెట్టు. ఇంతకీ మొన్న బాబు మీద సీమటపాకాయలా అట్టపడ్డావేంది? చంద్రబాబుకి తెలిసినంత పంచతంత్రం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తల్లికి కడుపులో ఉన్న బిడ్డకి తగాదా పెట్టగలిగినటువంటి సమర్థుడు ఆ పెద్ద మనిషి. కాబట్టే ఇంతకాలం రాజకీయాల్లో బతుకున్నాడు. ఓ అట్టగా, ఎన్నాళ్ళు నువ్వు ఆ పార్టీలోనే ఉన్నావుగా. ఆయన గురించి బాగానే స్టడీ చేసినట్లున్నావే. బాగానే ఏంటి, పూర్తిగా తెలుసు. మచ్చుక్కి కొన్ని వదులుతా, కాసుకో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏసుకో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పార్టీ పెట్టిన కొత్తలో తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని అందరినీ ఎగదోసి ఆయన ఒక తాగుబోతని తిరుగుబోతని తెగ తిట్టించేవాడు. ఏదే ఇప్పుడు నిన్ను కొడాలి బాబు మీదకి ఎగదోసినట్ట? ఇంకా నన్నొకసారి దేవినేని నెహ్రూని తిట్టమన్నాడు. సరే అని నేను తిట్టాను. అది చివరికి మర్డర్ కేసుల దాకా వెళ్ళిపోయింది. నువ్వు పార్టీలో ఉంది, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడానికేనా? అది సరే, అయిపోయిందా, ఇంకా ఉందా? అంతేనా, ఇంకా చెబుతా విను. 2012లో కొడాలి నాని పార్టీ మారాడు. లోపలికి నన్ను తీసుకెళ్లి యాంటీ రూమ్ లో నానిని బూతులు తిట్టు, ఉమాలేదు గెమాలేదు, నిన్ను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ని చేస్తాను, నిన్ను మంత్రిని చేస్తాను అన్నాడు. మంత్రి పదవి వస్తుంది కదా అన్న ఆశతో తిట్టే ఉంటావు. నోనో, లేదు బాలు. నా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని పక్క రూమ్లోకి వెళ్ళి ఏడ్చాను. అప్పటికి త్రివిక్రమ్ ఈ మాట చెప్పలేదే. సరేలే, ఇంతకీ ఎందుకు ఏడ్చావు? ఆ ఎమోషన్ లో అటు బాబుని ఏమనలేను, ఇటు నా ప్రాణ స్నేహితుడిని తిట్టలేను. మరి బాబుకి ఏం చెప్పావు? నేను నాని గారు మంచి స్నేహితులం, మా పిల్లలు కూడా కలిసి పెరిగారు, ఐ కాంట్ డూ దిస్ అని చెప్పాను. మరి బాబు గారు ఊరుకున్నారా? ఎందుకు ఊరుకుంటారు, నన్ను 4 తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, సుత్తి లేకుండా సమాధానం చెప్పు. నువ్వు అడగడానికి నేను చెప్పడానికే కదా ఇక్కడ కూర్చుంది, ఆలస్యం చేయకుండా అడుగు. అబ్బో, మంచి జోరు మీద ఉందే ఎవ్వారం. ఇప్పుడు నువ్వు ఎన్ని బూతులు తిట్టినా నీకు కొడాలికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది తెలుగుదేశం పార్టీయే కదా, అవునా కాదా? మేము ఎవరి దయతోనో ప్రాపకంతోనో తల్లి చచ్చిపోయో తండ్రి చచ్చిపోయో ఎక్సెట్రా ఎక్సెట్రా జరుగో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు. ఈ సమాజానికి మనం వీలైనంత సహాయం చేద్దాం, సర్వీస్ చేద్దామని వచ్చిన వాళ్ళం. నీకు అక్కడ నచ్చకపోతే అప్పుడే బయటకు వచ్చేయచ్చు కదా, పదవులన్నీ అనుభవించి ఇప్పుడెందుకు తిడుతున్నట్టు? బాలు, ఒక విషయం గుర్తుపెట్టుకో, నా నియోజకవర్గ ప్రజల బాగు కోసం కష్టం అనిపించినప్పటికీ కూడా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. పార్టీ మారిన ప్రతి వాళ్ళు చెప్పే రొటీన్ ఆన్సరే ఇచ్చావులే గానే, అన్నట్టు మీ వదిన గారు పరిటాల సునీత నిన్ను దిడుతున్నట్లుంది కదా. ఇదంతా చంద్రబాబు కుట్ర. ఆయన మా వదినతోనే కాదు, రేపు మా అబ్బాయితో మా అమ్మాయితో కూడా తిట్టించగల సమర్థుడు. అయ్యో పాపం, అవునా? సరే, మరి ఇప్పుడు గన్నవరంలో పరిస్థితి ఏంది? లోకేష్ లేకపోతే చంద్రబాబు వస్తానంటే నేను గన్నవరం శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తాను. ఈ పప్పు నాయుడో తుప్పు నాయుడో వచ్చి అమ్ముంటే నా మీద ఈ క్షణమే పోటీ చేయమను. ఓ ఓ ఓ, ఆగో, చాలా స్పీడ్ గా ఉన్నావే.
ఇంతకీ ఇదంతా నీ ఓను స్క్రిప్టా? లేకపోతే జగన్ నాటక సూత్రధారిదా? నేను చెప్పాల్సింది నేను చెప్పాను, మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు నా నియోజకవర్గ ప్రజలతో అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను అన్నట్టు మీ అన్న బ్లేడ్ బాబ్జీని అడిగానని చెప్పు. అవ్వటానికే బూతుల నానికి స్నేహితుడైనా నానిలా ఆవేశపడకుండా చాలా కూల్ గా తన మనసులో ఉన్నదంతా కక్కేసి వెళ్ళాడు వంశీ. ఇదండే ఇవాల్టి బంతాట. మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ క్రేజీ బాలు సైనింగ్ ఆఫ్. బై బాయ్. Ha 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 ha